యాదాద్రి ఆలయాన్ని భారతదేశంలోనే మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి అన్నారు. ఆలయ పునర్నిర్మాణ వివరాల్ని గవర్నర్ నరసింహన్కు వివరించామని ఆయన తెలిపారు. ఆలయ అభివృద్ది పనులపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారంటున్న ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. యాదాద్రి కృష్ణను అభివృద్ది చేయడం కోసం సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ యాదాద్రి కృష్ణ మహిమాన్విత క్షేత్రంగా తీర్చిదిద్దడం, అందులో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ రోజు ఉదయం ఇక్కడ యాదాద్రి క్షేత్రంలో పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులను కూడా సమగ్రంగా పరిశీలించడం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆర్కిటెక్ట్గా ఉన్నటువంటి ఆనంద్ సాయి గారు, అంటే గవర్నర్ ఏ రకమైన వారికి ఏమి తెలియజేశారు, అదే గవర్నర్ ఏ రకమైన సంతృప్తి చేశారు, ఆలయ నిర్మాణకు సంబంధించిన సూచనలు చేస్తున్న విషయాన్ని ప్రస్తుతం ఆనంద్ సాయి గారు మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు పనులు ఎంతవరకు వచ్చాయి, గవర్నర్ గారికి మీరు ప్రజెంటేషన్ చేసిన తర్వాత వారి అభిప్రాయం కానీ వారు చేసిన సూచనలు ఏమన్నా? గవర్నర్ గారికి చూపించామండి, ప్రజెంటేషన్ వాక్త్రూ అంతా చూపించాం, చూసిందో చాలా బాగుంది అన్నారు. టోటల్గా మాస్టర్ ప్లాన్ కూడా అడిగారు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి, టోటల్గా మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం, చూసిన తర్వాత చాలా గొప్పగా వస్తుంది, నేను కూడా వచ్చి చూస్తాను సైట్కి అన్నారు కూడా. సో అని చెప్పినట్టు రాజగోపురం ఎక్కడి నుంచి వస్తుంది, ఈస్ట్ గోపురం కూడా అడిగారు, ఆంజనేయ విగ్రహం కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు కూడా అడిగారు, అన్నీ చెప్పాం డీటెయిల్గా. చాలా హ్యాపీగా టోటల్గా క్యూ కాంప్లెక్స్ కూడా ఎట్లా ఉంటుంది కూడా అడిగారు, ఆ క్యూ కాంప్లెక్స్ కూడా టోటల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అండ్ మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. దెన్ ఇప్పుడు నెక్స్ట్ చూసిన తర్వాత ఈ డెవలప్మెంట్ని చూసి చాలా హ్యాపీ. ఇంత హ్యూజ్ టెంపుల్ అంటే తెలంగాణలో ఇంకొక తిరుపతిలాగా వస్తుందని కూడా ఆయన చెప్పారు మాకు. సో టోటల్ మాస్టర్ ప్లాన్ 1 lakh క్రౌడ్ కూడా లోపలికి వస్తున్నారు, మూమెంట్ కూడా ఉంటుందని కూడా చెప్పాం. అండ్ శివాలయం కొత్త ప్లాన్స్ కూడా చూపించాం, చాలా బాగుందన్నారు. సో ప్రతిదీ చూసుకొని తర్వాత ఆయన డెఫినెట్గా ఇంకా చాలా గొప్పగా వస్తుంది, మళ్ళీ వస్తాను కూడా అన్నారు. మొత్తంగా చెప్పండి, మీరు చేసిన మీరు చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ మీరు చెప్పిన విధంగా కానీ ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ గవర్నర్ గారు ఇచ్చారు? లేదండి, టోటల్గా అంతా బాగుందని చెప్పారు. అంతా చూసిన తర్వాత ఆయన మళ్ళీ కూడా వస్తానన్నారు. సో ఓవరాల్గా ప్లాన్స్ అంతా చూసిన తర్వాత ఇంకేం సూచన ఏమి లేవండి. సో ప్రతిదీ ఆయన ఆల్మోస్ట్ మనం 1 year వర్క్ చేసాం కాబట్టి ఆ వర్క్మెన్షిప్కి చాలా అప్రిషియేట్ చేశారు. ఓవరాల్గా టెంపుల్ కూడా టోటల్గా స్టోన్గా వస్తుంది, మన స్టోన్ చేసిన పిల్లర్స్ కూడా అన్నీ మేము చూపించాము. ఓవరాల్గా పిల్లర్స్ ఏమి వస్తున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, స్టోన్ వర్క్స్ కూడా చూపించాం. అంత ప్రతి పరిశీలించి చాలా హ్యాపీగా. మొత్తంగా ఇప్పటివరకు డెవలప్మెంట్కి సంబంధించి ఎంతవరకు వర్క్ అయింది, ఇంకా అనుకున్న టైం ప్రకారం మన టెంపుల్ డెవలప్మెంట్ పూర్తిగా పూర్తయిపోయింది? ఇప్పుడు టోటల్గా అదేంటంటే మేము వైటీడీఏ టోటల్గా చాలా ఫాస్ట్అప్ చేస్తున్నారు ఓవరాల్ వర్క్స్. సౌందరరాజేంద్ర సప్తి గారు కూడా ఆయన ముందుండి తొందరగా ఇక్కడే సైట్లోని అందరూ ఇప్పుడు సైట్లో ఉండి అనుకున్న టైంకి కంప్లీట్ చేయడానికి వాళ్ళు టోటల్గా ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని పూర్తిస్తారు అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో కూడా అనుకున్న సమయానికి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇటు గవర్నర్ అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు యాదాద్రి డెవలప్మెంట్పై పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సలహాలు సూచనలు చేయడంతో పాటు యాదాద్రి క్షేత్రాన్ని మరో తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేసే దిశగా కూడా ముందుకు సాగుతామని చెప్పింది. గవర్నర్ కూడా చేసిన ఏర్పాట్లు అదేవిధంగా దేవస్థాన అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు, భవిష్యత్తులో జరగబోయే నిర్మాణాల పట్ల కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా ఆనంద్ సాయి గారు మనతో చెప్పింది. మొత్తంగా యాదాద్రి క్షేత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులుగా పూర్తయి తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతుందని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్.